Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ కళ్యాణ్ కు షాక్ తప్పదా? వచ్చే ఎన్నికలలో జనసేనకు షాక్ తప్పేటట్లు లేదు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అధికారం తనదే అని, ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోవడమే మిగిలిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా పెద్ద ఆశలు పెట్టుకున్నారు. ఈ ఉద్దేశంతోనే మొన్నటి ఆవిర్భావ సభలో రాబోయే ప్రభుత్వ బాధ్యత తాను తీసుకోబోతున్నట్లు చెప్పింది. సరే, పవన్ ఆశల సంగతి ఎలాగున్నా పార్టీకి షాక్ తగలబోతున్నట్లుంది. ఇంతకే విషయం ఏంటంటే, రాబోయే ఎన్నికలలో తెలుగు రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయాలని డిసైడ్ అయింది. ఇందుకు ఇప్పటి నుండే యాక్షన్ ప్లాన్ కూడా రెడీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఆప్ ముఖ్యులు పర్యటనలు చేస్తున్నారు. తటస్థులను, మేధావులను, ఇతర పార్టీల్లో క్రియాశీలకంగా పనిచేస్తున్న వారిని ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మొదటి ఢిల్లీ పీఠాన్ని అందుకున్న ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు జాతీయ రాజకీయాల్లో మంచి క్లీన్ ఇమేజ్ ఉంది. గడిచిన 8 ఏళ్లుగా ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ పనితీరును, పరిపాలనను చూసిన తర్వాతే మొన్నటి పంజాబ్ ఎన్నికలలో జనాలు అఖండ విజయాన్ని అందించారు. ఆ ఊపులోనే తెలుగు రాష్ట్రాల్లో అడుగుపెడుతోంది. తెలంగాణ విషయాన్ని పక్కన పెట్టేస్తే ఏపీలో ముందు దెబ్బపడేది మాత్రం జనసేన పైనే అనేది వాస్తవం. ఎందుకంటే ఆప్ ప్రభావం టీడీపీని దెబ్బతీస్తుందని అనుకునేందుకు లేదు. కాంగ్రెస్, బీజేపీ, వామపక్షాలు ఉన్నా లేనట్లే. ఇక మిగిలింది జనసేన మాత్రమే. పార్టీ పెట్టి 9 ఏళ్లైనా ఇంతవరకు జనాలపై జనసేన ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. మొన్నటి ఎన్నికలలో 5.6% ఓట్లు తెచ్చుకుంది. జనాలలో జనసేన పైన పెద్దగా ఆసక్తి ఉన్నట్లు లేదు. అయితే ఆప్ గురించి మాత్రం బాగానే చర్చించుకుంటున్నారు. పంజాబ్ విజయంతో దేశంలోనే జనాల దృష్టిని ఆప్ ఆకర్షించిందన్నది వాస్తవం. అందుకే ఆప్ గురించి చర్చించుకుంటున్నారు. 2 ఏళ్ల యాక్షన్ ప్లాన్తో క్లీన్ ఇమేజ్ ఉన్న వాళ్ళని చేర్చుకుని ఎన్నికల్లో దింపితే జనసేనపైనే దెబ్బ పడుతుంది. జేడీ లక్ష్మీనారాయణ లాంటి అనేక మంది ఆప్లో చేరే అవకాశం ఉందంటున్నారు. కాబట్టి జనసేనకు వచ్చే ఎన్నికలలో ఆప్ రూపంలో షాక్ తప్పేటట్లు లేదు.